హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్ ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ డిజైన్ మీకు షేర్ చేస్తున్నానండి అది కూడా చాలా చాలా తక్కువ కాస్ట్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కదండి ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద డిజైన్స్ చూపించమని దట్స్ వై ఈరోజు నేను మీకు అదే షేర్ చేస్తున్నాను నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని ఫ్రేమ్కి ఫిక్స్ చేసేసుకున్నానండి ఈరోజు నేను ఈజీగా ఎలా డిజైన్ చేసుకోవాలో అంటే ఎవరైతే సింపుల్ డిజైన్స్ అనేవి బాగా ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకి ఇది బాగా నచ్చుతుందండి ఎందుకంటే చాలా చాలా సింపుల్గా ఉంటుంది బట్ లుక్ అయితే చాలా బాగుంటుందన్నమాట నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే టిష్యూ అండి ఇది కాటన్ టిష్యూ శారీ మీదనమాట శారీ కూడా లాస్ట్లో మీకు చూపిస్తాను ఓకేనా ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్లో లో కాస్ట్లో ఎంబ్రాయిడరీ డిజైన్స్ చాలా ఉన్నాయి ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఇక డిజైన్ విషయానికి వస్తే ఫస్ట్ నేను ఈ నెక్ని డిజైన్ చేసుకుంటున్నానండి బార్డర్ బార్డర్ లాగాను దానికోసం ఫస్ట్ నేను గ్లూ అప్లై చేసుకున్నాను ఒక లైన్ లాగాను దాని మీద నేను స్టోన్ చేయిన్ని స్టిక్ చేస్తున్నాను ఇక్కడ నేను గోల్డ్ కలర్ స్టోన్స్ ఉన్న స్టోన్ చేయిన్ తీసుకున్నానండి ఎందుకంటే మనకి ఈ టిష్యూ వచ్చి సిల్వర్ టిష్యూ అనమాట మనకి సిల్వర్ మీదే వైట్ కలర్ పెడితే గనక అంత మంచి లుక్ అయితే రాదు దట్స్ వే నేనేం చేస్తున్నా అంటే గోల్డ్ కలర్ లో కనిపించాలి డిజైన్ అని అనిపించి ఈ విధంగా గోల్డ్ కలర్ స్టోన్ చైన్ తీసుకున్నాను ఓకే ఫస్ట్ ఒక లైన్ నేను స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసేస్తున్నాను ఇది కాటన్ టిష్యూ అవడం వల్ల మనకి తొందరగా స్టిక్ అయిపోతుందండి ప్రాబ్లం అయితే ఉండదు అదే నార్మల్ టిష్యూ అయితే గనక తొందరగా స్టిక్ అవ్వదు ఈ గ్లూ అనేది ఓకేనా అండ్ నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ నేను ఒక లైన్ గ్లూ అప్లై చేసుకున్నాను అప్లై చేసుకుని ఇక్కడ నేను సిల్వర్ కలర్ జర్దోసీ తీసుకుంటున్నానండి నేను సిల్వర్ కలర్ తీసుకున్నాను తీసుకున్నానంటే మొత్తం అంతా కూడా గోల్డ్ అయితే బాగుండదు కదా అండ్ నెక్స్ట్ మనకి ఈ సిల్ టిష్యూ కూడా సిల్వర్ కాబట్టి ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ వచ్చే విధంగా డిజైన్ చేయాలని చెప్పేసి ఒక లైన్ సిల్వర్ పెట్టాలనుకున్నాను దట్స్ వే ఇక్కడ నేను సిల్వర్ కలర్లో జర్దోసీ తీసుకున్నాను మీరు జర్దోసీ ప్లేస్లో కావాలంటే సిల్వర్ కలర్లో షుగర్ బీడ్స్ ఉంటాయి కదా వాటిని కూడా కుట్టుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే గోల్డ్ కలర్లో ఉండే రైస్ బీట్స్ తీసుకున్నానండి ఈ బీట్స్ని ఒకేసారి నీడిల్లోకి ఎక్కించేసుకుంటాను చూస్తున్నారు కదా స్టార్టింగ్ పాయింట్లో నేను నీడిల్ పైకి తీసాను తర్వాత ఈ బీట్స్ అన్నీ ఎక్కించేసుకున్నానండి ఈ థ్రెడ్లోకి తర్వాత కింద గ్లూ అప్లై చేసి ఈ బీడ్స్ అన్నిటినీ కూడా నేను అంటే ఈ లైన్ని స్టిక్ చేస్తున్నాను ఇది డ్రై అయిన తర్వాత మనం అక్కడక్కడ టాకాలు వేసుకుంటే సరిపోతుంది అంటే మామూలుగా కూడా కుట్టుకోవచ్చు ఒక టూ టూ బీడ్స్ చొప్పున బట్ అలా అయితే కనుక టైం ఎక్కువ తీసేసుకుంటుంది దట్స్ వై ఇది సింపుల్ ట్రిక్ అన్నమాట దానికి రెమెడీ ఓకేనా సో చూస్తున్నారు కదా ఇది స్టిక్ చేసేసాను అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లైన్ గ్లూ పెట్టుకున్నాను ఇక్కడ అగైన్ మనం సిల్వర్ కలర్లో జర్దోసీ యూజ్ చేసాం కాబట్టి జర్దోసీ పెట్టుకోవాలి మీరు వేరే ఏదైనా సిల్వర్ కలర్లో ట్యూబ్ బీడ్స్ కానీ లేకపోతే షుగర్ బీడ్స్ కానీ యూస్ చేస్తే కనుక వాటిని కుట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఈ విధంగానే గ్లూ పెట్టి అంటించేసుకుని ఒకేసారి బీడ్స్ అన్ని ఎక్కించేసుకుని అంటించేసుకున్నాక వేసుకున్నాక అక్కడక్క టాకాలు వేసుకుంటే సరిపోతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లైన్ గ్లూ అప్లై చేసి సేమ్ గోల్డ్ స్టోన్ ఉంది కదా అదే స్టిక్ చేసేస్తున్నాను స్టిక్ చేసేస్తే ఇక్కడ మనకి సింపుల్గా బార్డర్ అయితే రెడీ అయిపోతుంది ఓకే ఈ బార్డర్ రెడీ అయిపోతే నేను సింపుల్గా ఎలా చాలు అని అనిపించింది ఎందుకంటే మనకి ఈ టిష్యూ శారీస్లో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ అండి ఇది ఈ శారీస్ అంత ఎక్కువ కాస్ట్ ఉండవు కదా దీని మీద అంత హైలైట్గా ఎక్కువ ఎందుకు అని చెప్పేసి అనిపించింది అదే మామూలుగా మనం హాఫ్ పట్టు అయితే తీసుకుని ఉంటే గనక దాని మీద బాగా గ్రాండ్గా చేసుకుంటే బాగుంటుంది ఓకే ఇంతకన్నా అనవసరం అని అనిపించి నేను ఆ విధంగా సింపుల్గా చేసేసాను చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా బార్డర్ అయితే రెడీ అయిపోతుంది ఇది డ్రై అయిపోయిందండి డ్రై అయిన తర్వాత నేను అక్కడక్కడ టాకల్ కూడా వేసేసాను బ్యాక్ సైడ్ అంటే ఒక ఫైవ్ ఫైవ్ స్టోన్స్ చొప్పున జర్దోసికి వేశాను బీడ్స్కి వేశాను స్టోన్ చైన్కి వేసేసాను ఓకే అండ్ నెక్స్ట్ మనకి హ్యాండ్స్ అయితే ఈ విధంగా బార్డర్ ఉంటుంది కదా ఆ శారీ బార్డర్ వచ్చిందనమాట హ్యాండ్ అంతటికి ఈ స్లీవ్స్ అంతటికి కూడాను దీనికి కూడా సింపుల్గా నేను జస్ట్ ఒక లైన్ బార్డరే వేసుకున్నాను అంటే నెక్కకి ఎలా వేశాను బార్డర్ అనేది ఇక్కడ కూడా అలాగే వేశాను మనకి ఏంటంటే శారీ బార్డర్ అనేది ప్లెయిన్గా వచ్చింది కాబట్టి ఈ స్లీవ్స్కి ఇంకా ఎక్కువగా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది బట్ నేను అంత గ్రాండ్గా నాకు ఎందుకో ఇష్టం లేదు దీని మీద అందుకే సింపుల్గా వేసేసాను జస్ట్ బార్డర్ లాగా ఇది ఫ్రంట్ నెక్ అన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా సింపుల్గా డిజైన్ చేసేసుకున్నాను నేనైతే అండ్ నెక్స్ట్ దీన్ని ఇంకొక విధంగా కూడా డిజైన్ చేయొచ్చు అది కూడా మీకు షేర్ చేస్తాను ఇది శారీ అండి నేను తీసుకున్న శారీ అనమాట ఇది నా క్రిస్మస్ శారీ మా మమ్మీ కొన్నారు ఓకే మనకి బార్డర్ అయితే ప్లెయిన్గా వచ్చేస్తుంది అండ్ దీని మీద ప్రింటింగ్ ఉంది కదా ఇక్కడ మనకి హ గుర్రాలు ఇచ్చాడు ఆ గుర్రాలు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి ఈ ప్రింటింగ్ పోతుందేమో అని చెప్పేసి నేను చెక్ చేసి చూపిద్దామని చెప్పేసి చూస్తున్నాను బట్ ప్రింటింగ్ అయితే అస్సలు పోవట్లేదు చాలా చాలా బాగుందన్నమాట ప్రింటింగ్ కూడాను మనకి ఫ్లవర్స్ తోటి ఈ గుర్రాలతోటి చాలా బాగా ఇచ్చారు శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ప్రింటింగ్ అనేది వచ్చేసింది శారీ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉందండి ఎక్కడ కూడా టిష్యూ అంటే పైకి లేవడం కానీ బుట్టలాగా అలా ఏం లేదు మనం ఎలాగా కట్టుకుంటే అలా ఉంటుందన్నమాట చాలా బాగుంది శారీ అయితే కలర్ అయితే మెజెంటా పింక్ అండి ఇది దాని మీద సిల్వర్ టిష్యూ వచ్చిందన్నమాట మీద బ్లూ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్లో ప్రింటింగ్ ఓకే ఇది పళ్ళు పళ్ళుకి సింపుల్గా అంటే బాగుంది డిఫరెంట్గా ఇచ్చారు ఇది బార్డర్ అనమాట తర్వాత ఫ్లవర్స్ ఇచ్చారు ఒక లైన్ ఇది మనకి ఫ్లవర్స్ కూడా ఏదో షేడింగ్ లాగా ఉంది చూసారా మధ్యలో సిల్వర్ తోటి అలాగా తర్వాత మళ్ళీ బార్డర్ లాగా ఇచ్చి మనకి ప్యారెట్స్ ఇచ్చారండి ఇక్కడ మనకి టూ కలర్స్లో ప్యారెట్స్ అనేవి వచ్చాయి అండ్ ఫ్లవర్ బంచెస్ వచ్చాయి అనమాట ఓకే ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా చాలా బాగుంది శారీ అంతా కూడా మనకి ప్రింటింగ్ అనేది వచ్చేసింది సో మీరు ఎవరైనా కూడా ఈ ఉప్పాడ శారీస్ కొనుక్కోవాలి అంటే కనుక నేను వాళ్ళ నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ చేయండి ఓకేనా శారీస్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ ఉంది ఓకే కాస్ట్ కూడా చాలా తక్కువండి వాళ్ళు చెప్తారు మీకు కాస్ట్ అనేది అంటే డిజైన్ బట్టి ఉంటుంది ఓకే ఓవరాల్గా లుక్ అయితే ఇదండి చాలా చాలా బాగుంది కదా నాకైతే చాలా సింపుల్గా చాలా బాగుంది అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మనం స్లీవ్స్ని గ్రాండ్గా డిజైన్ చేసుకోవచ్చు అది కూడా ఇప్పుడు మీకు షేర్ చేస్తాను పెన్సిల్ డ్రాయింగ్ అనేది ఎలా చేసుకుంటే బాగుంటుందో ఓకేనా ఈ స్లీవ్స్ని మనం ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చండి ఎలా అంటే ఇది ఎలా డిజైన్ చేయాలో చెప్తాను మీకు ఇది చూస్తే చాలామందికి అర్థమైపోతుంది అర్థం అవ్వకపోతే చెప్తాను చూడండి ఫస్ట్ మనం ఒక కొంచెం గ్యాప్ తోటి లైన్స్ వేసుకున్నాం కదా అది బార్డర్ అనమాట స్టోన్ చైన్ జర్దోసి బీట్స్ మళ్ళీ జర్దోసి మళ్ళీ స్టోన్ చైన్ అక్కడికి ఆ బార్డర్ అనేది కంప్లీట్ అవుతుంది తర్వాత నేను ఫ్లవర్స్ వేశాను కదా మధ్యలో మనం ఏదైనా ఒక చిన్న కుందని పెట్టుకుని దానికి చుట్టూరా కూడా ఫ్లవర్ లాగా ఈ రైస్ బీడ్స్ ఉన్నాయి కదా యాంటిక్ బీడ్స్ అండి అవి కలర్ అయితే పోవు దాన్ని కుట్టుకోవాలన్నమాట ఫ్లవర్స్ లాగా ఓకే ఈ విధంగా మనం హ్యాండ్ అంతా కుట్టేసుకోవాలి తర్వాత మనకి పైన కింద గ్యాప్ వచ్చింది కదా అక్కడ జిర్కాన్ వేసిన స్టోన్స్ కానీ లేదంటే పర్ల్స్ కానీ పెట్టుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ మళ్ళీ కింద ఏ విధంగా అయితే బార్డర్ వేసామో పైన మళ్ళీ అలాగే బార్డర్ వేశాను ఇక్కడ మనకి పెద్ద బార్డర్ అనేది వస్తుందన్నమాట అండ్ పైన మనకి ఫ్రీగా ఉంటుంది కదా స్లీవ్స్ పార్ట్ అంతా కూడా అక్కడ మనం ఈ ఫ్లవర్స్ అంటే బార్డర్లో వేసిన ఫ్లవర్స్నే వేసేసుకుని అక్కడక్కడ జెక్కాన్ బేస్ అండ్ స్టోన్స్ కానీ పర్ల్స్ యూస్ చేస్తే పర్ల్స్ కానీ వేసేసుకుంటే బాగుంటుంది లేదంటే గోల్డ్ బీడ్స్ కూడా వేసుకోవచ్చు అంటే ఐ మీన్ యాంటిక్ బీడ్స్ ఓకేనా మనం ఈ విధంగా స్లీవ్స్ని డిజైన్ చేసుకుంటే గ్రాండ్గా కనిపిస్తుంది మీరు ఇలా హాఫ్ పట్టు అయితే కనుక బాగుంటుందండి అదే ఇదే కాటన్నే కనుక అయితే కనుక వద్దు మనం ఎక్కువ అది ఎక్కువ రోజులు ఉండదు కాటన్ బ్లౌజ్ తొందరగా పాడైపోతుంది సో మీరు దాని మీద కన్నా హాఫ్ పట్టు తీసుకుని దాని మీద ఈ విధంగా డిజైన్ చేసుకోండి ఓకేనా మనకి కావాలంటే సింపుల్గా ఒక చిన్న బార్డర్ మాత్రమే వేసుకోవచ్చు లేదంటే నెక్ అంతటికి కూడా ఇలా పెద్ద బార్డర్ కూడా వేసుకోవచ్చు ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్